తెలుగు రాష్ట్రాల రైతులందరికీ శుభాకాంక్షలు. అర్కా సమాచారం యొక్క మొదటి సంచికకు హృదయపూర్వక స్వాగతం. ఉద్యాన పంటలకు సంబంధించిన రైతులు, విద్యార్థులు, పరిశోధకులు మరియు ఉద్యాన పంటల ఉత్పత్తుల వ్యాపారులకు ఉపయోగపడేలా ఈ అర్కా సమాచారం రూపొందించబడినది. ఈ అర్కా సమాచారం మీకు అందించేవారు ఐసీఆర్కు చెందిన భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ బెంగళూరు. ఈ సంచికలో ఆత్మనిర్భర కృషికి ఊతం ఇచ్చే ఐఐహెచ్ఆర్ ద్వారా రూపొందించిన సాంకేతికతల సమాహారం మీకోసం. మామిడి పూత మరియు పిండి దశలో ఉన్నప్పుడు ఆశించే చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాము. ఈ దశలో తేనెమంచు మరియు గొంగళి పురుగులు ఎక్కువగా దాడి చేస్తాయి. వీటి నివారణకు లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. వీటి ఉధృతి 15 రోజుల తర్వాత కూడా గమనించినట్లయితే ఇమిడాక్రోపిడ్ 3 మిల్లీలీటరు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయవలెను. మామిడిపై వచ్చే తెగుళ్ల గురించి చూసినట్లయితే బూడిద తెగులు మరియు పూతమాడు తెగులు పూత దశలో ఆశించే ప్రధానమైన తెగుళ్ళు. బూజు తెగులను నివారించడానికి హెక్సాకొనజాల్ 1 మిల్లీలీటర్ నీటికి లేదా నీటిలో కరిగించే గంధకం 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. పూతమాడు మరియు ఇతర శిలీంద్ర వ్యాధుల నివారణ కోసం క్లోరోతలోనిల్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా మిశ్రమ శిలీంద్ర నాశకాలైనటువంటి టెబుకొనజాల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి లేదా కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజబ్ 1.5 గ్రాము లీటర్ నీటిని ఈ పైన చెప్పిన మందులలో ఏదో ఒక శిలీంద్ర నాశక మందును 15 రోజుల విరామంలో మార్చి పిచికారీ చేయవలేను. మామిడికాయ గోళీ లేదా నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు టెంక పురుగు గుడ్లు పెడుతుంది. ఈ దశలో దీని నివారణకు 15 రోజుల విరామంలో డెల్టా మెత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. మామిడిని ఆశించే మరో ముఖ్యమైన పురుగు పండుయిగ. ఈ పురుగును నివారించడం కొరకు సమగ్ర చర్యలు ఇప్పటి నుంచే అంటే కాయ పెరిగే దశ నుంచే చేపట్టలేనట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. క్షేత్ర పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. రాలి పడిపోయిన పనులన్నింటినీ సేకరించి నాశనం చేయాలి. ఎకరానికి 30 మిథైల్ యూజినాల ఎర్రలను తోటలో వేలాడగట్టాలి. 3 వారాలకు ఒకసారి ఎర్ర పదార్థాలను మార్చాలి. కాండం లేదా కొమ్మల కింది భాగంలో విషపాహారపు ఎర్రలను అంటే 100 గ్రాముల బెల్లం 20 గ్రాముల ఈస్టు 2 మిల్లీలీటర్లు డెల్టా మెత్రిన్ 1 లీటర్కి చేర్చి చేసినటువంటి ద్రావణాన్ని వారం వ్యవధిలో 50 సెంటీమీటర్ల వరకు చిలకరించాలి. పెరిగే కాయలను పేపర్ బ్యాగ్స్లో ఉంచడం ద్వారా కూడా ఈ పురుగు బెడదను నివారించవచ్చును. ఐఐహెచ్ఆర్ బెంగళూరు ద్వారా అభివృద్ధి చేసిన మామిడి హార్వెస్టర్తో మామిడిని కోయడానికి తక్కువ శక్తి అవసరపడుతుంది. సుమారుగా 100 కిలోల మామిడి పండ్లను 1 గంటలో కోయవచ్చును. ఇప్పుడు మనం తక్కువ ఖర్చుతో కాయలు మగ్గపెట్టే సాంకేతికత గురించి తెలుసుకుందాము. ఈ పద్ధతి ద్వారా మామిడి, అరటి, బొప్పాయి మరియు సపోటా కాయలను మగ్గపెట్టవచ్చును. ఈ పద్ధతి సరళమైనది, సురక్షితమైనది, సులభమైనది మరియు తక్కువ ఖర్చుతో కూడినది. నిషేధిత కాల్షియం కార్బైడ్ పద్ధతికి ఇది ప్రత్యామ్నాయం. ఈ పద్ధతి ద్వారా కృత్రిమంగా విడుదల చేసిన ఇథిలీన్ వాయువును ఉపయోగించి కాయలు 4 రోజుల్లో మాగేటట్లు చేయవచ్చును. ఈ సాంకేతికత పద్ధతిలో 1 టన్ను కాయలు మగ్గపెట్టడానికి 20 నుంచి 25 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఐఐహెచ్ఆర్ ఉత్పత్తి చేసిన వివిధ రకాల వంగడాల విత్తనముల కొరకు ఐసిఏఆర్ ఐఐహెచ్ఆర్ సీడ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసి పొందవచ్చును. గమనిక, ఐఐహెచ్ఆర్ యొక్క విత్తనముల అమ్ముటకు వేరే ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. అర్కా సమాచారం ద్వారా క్లుప్తంగా ఇచ్చిన వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. అర్కా సమాచారంలో మరింత మెరుగైన వివరాల కోసం మీ సలహాలు, సూచనలు మాకు పంపండి. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వారు డైరెక్టర్ ఐఐహెచ్ఆర్ బెంగళూరు, ఈమెయిల్ arkasamachar.iihr@gmail.com, దూరవాణి సంఖ్య 0802308600 లేదా విభాగాధిపతి సాంఘిక శాస్త్రముల విభాగము ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారిని కూడా సంప్రదించగలరు. మనం మరుసటి సంచికలో అంటే ప్రతి నెల 2వ శుక్రవారం నాడు ఐఐహెచ్ఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని ఉద్యాన పంటల వార్తలతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.